రామ్ గోపాల్ వర్మపై మహిళలు దండయాత్ర మొదలు పెట్టారు. మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు. వెల్, డిబేట్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ వెళ్దాము. విజయవాడ నుంచి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజకుమారి గారు నమస్కారం అండి. రాజకుమారి గారు, మహిళల పక్షాన ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సుమోటోగా ప్రభుత్వాలు కోర్టులు ఎలా స్వీకరిస్తాయో తెలియదు, కానీ మీరు చాలా తొందరగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ముందుకొచ్చి మీ అంతటా మీరుగానే రెస్పాండ్ అవుతూ ఉంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఐద్వా నేత మణి విషయంలో చేసిన కమెంట్స్కు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం తరపున కానీ మీ వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. ఐద్వా నేతలు మీ మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారా, తప్పిపోయారా, ఏమైపోయారని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఐద్వా మణి మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కమెంట్స్ పట్ల మీరు ఇంతవరకు స్పందించలేదు? ఒకటండి, మా ఆఫీస్కి వస్తే లేదు, నా రికార్డ్ అంతా చూస్తే తెలుస్తుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎక్కడ ఏమైనా జరుగుతున్నప్పుడు పరిగెట్టడం ఆపల్లో నేనున్నానే తప్ప రోజు పేపర్లో స్టేట్మెంట్లు వస్తున్నాయి, దాంట్లో ఫోటోలతో సహా వస్తూ ఉంది. నేను ఎక్కడున్నాను అండర్గ్రౌండ్లోకి వెళ్ళలేదు. వారి ఆరోపణ నిరాధారం. ఒకటండి, మణిగారితో మాట్లాడాను వెంటనే. నేను ఎక్కడ సిపికి ఏసీపీకి వాళ్ళంతా కూడా వైజాగ్ ఫోన్ చేసి ఆ కేసు తీసుకోండి అని కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ ఇవాళ పోస్ట్ నాకు పోస్టులు పంపించమని చెప్పాను. రమాదేవి గారు, మా జిల్లా సంబంధించిన రమాదేవి గారు సెక్రటరీ, ఆమె కష్టపడి బాగా పనిచేస్తారు, ఆమె కూడా మాట్లాడారు. తర్వాత దేవి గారు మాట్లాడారు. దేవి గారితో మాట్లాడే వాళ్ళంతా నా బాగా దగ్గర. నేను వీళ్ళందరూ మాట్లాడిన పరిగణలో తీసుకుని ఎప్పుడైతే పిటిషన్ ఆఫీసు పంపించమన్నారో ఇవాళ వరకు రాలేదని ఇవాళ పొద్దున వచ్చింది. రాగానే ఇది చూడండి, పరిశీలించండి, యాక్షన్ తీసుకోండి అని. ఏంటంటే ఈ సినిమాలు చూసే అలవాటు నాకు లేదు. ఈ వాట్సాప్లు లేకపోతే సెల్ ఫోన్లు వెల్ రాజకుమారి గారు, మీరు ఎఫర్ట్ పెట్టాను అని చెప్పి మీరు చెప్తున్నారు. వెల్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఆ విషయం పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది, లేకపోతే మీరు చెప్తున్న వాటి పట్ల వాళ్ళకి ఏకీభవిస్తున్నారా లేకపోతే విభేదిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో మహిళా కార్యకర్తల ఐక్య వేదిక నుంచి లక్ష్మి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మి గారు, నన్నపనేని రాజకుమారి గారు చెప్పిన మాటలు ఇప్పటివరకు మీరు విన్నారు కదా, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఐద్వా మణి గారితో మాట్లాడాను, దేవితో మాట్లాడాను, అండ్ పోస్ట్లో నాకు కంప్లైంట్ కూడా ఇవ్వమని చెప్పాను, సిపి గారితో నేను మాట్లాడాను, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తే ఎందుకు కేసు నమోదు అవ్వలేదు అన్న విషయం మీద మాత్రం క్లారిటీ ఆవిడ దగ్గర నుంచి ఇంకా రాలేదు. ఈ విషయంలో మీరు ఏ ఐడియాతో ఉన్నారు? నెల రోజులైందండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఫిర్యాదు అందజేసి 4 రోజులైంది. 4 రోజుల తర్వాత ఫలితం ఏంటనేది, ఇప్పుడు మనీ మాట్లాడొచ్చు, రమగారు మాట్లాడొచ్చు, ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ఈరోజు మహిళలకు సంబంధించిన విషయంలో వీటన్నిటి గురించి చర్య ఏమైనా అనేది కదా మాకు ముఖ్యమైనది. కాబట్టి చర్యల గురించి మేము అడుగుతున్నాము. ఆ చర్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా మేము ఇక్కడికి వెళ్ళి పోలీసులు అడిగితే మాకేం చెప్పలేదు ఆయన, మేము రోజు తిరుగుతూనే ఉన్నాం. కానీ పట్టించుకోవాల్సిన ఈరోజు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమన్నారు, నాన్ ఆర్గనిజబుల్ అన్నారు. నెంబర్ 2 ఏమన్నారు, జ్యూడిక్షన్ కాదు అన్నారు. నెంబర్ 3 ఏమన్నారు, డిఫమేషన్ వేసుకోండి అన్నారు. అంటే వీళ్ళు మాత్రం క్రిమినల్ డిఫమేషన్ మాత్రం వేయరంట, లేకపోతే ఇక మిగతా ఏమి చేయరట, మీరు ఇష్టం మీరు చూసుకోమని అన్నారు. ఇది ఎందుకు కాగ్నిజబుల్ కాదో చెప్పండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అయితే కాగ్నిజబుల్ కాదని అంటే ఈరోజు ఎఫెన్స్ చట్టంలో భాష్యం చెప్పబడి ఉంది. ఈ విధంగా ఇట్లా చేసినప్పుడు మహిళల్ని రహస్యంగాలని దృశ్యీకరించి వాటిని ప్రసారం చేసి మహిళ ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా వ్యవహరించడంతో పాటుగా ఒక్కొక్క ప్రత్యేకించి ఒక మహిళని నీతోనే పోర్ని తీస్తా, నీతో సంబంధించి నాకు అందంగా కనిపిస్తున్నావు, నా కళ్ళు జిగేయమంటున్నాయి, అందం చూడలేక వెనక్కి తిరిగిపోయానని ఒక ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా ఆ వ్యక్తిని పర్సనలైజ్ చేసే విధంగా నువ్వు నువ్వని మాట్లాడి ఆయన మాట్లాడిన విషయాల మీద ఒక్కొక్క విషయం చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. సన్నపడి రాజకుమార్ గారిని అడుగుతున్నాడు సమాధానం చెప్తున్నారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు, రాజకుమారి గారు సమాధానం చెప్తున్నారు మీకు, మీరు వినండి, కొంచెం వినండి. మా ప్రశ్న అడగలేదు, మా ప్రశ్న అడగనివ్వండి. ఈ మహిళా చట్టాన్ని అమలు చేయాలి, దగ్గరుండి అమలు చేయించాల్సింది. చెప్పండి, మహిళా చైర్పర్సన్ అవునా కూర్చున్నారండితారు, మా మీద నెడతారండి. కాదండి, నేను చెప్తున్నాను కదా, ఈ వాట్సాప్ సెల్ ఫోన్ నేను చూడను, రెండోది విన్నాను, సినిమా విడుదల కాలేదు. సినిమా మామూలు విడుదలైతే
ఇంకా పెద్ద ఉద్యమం నేనే చేసేదాన్ని. రెండోది వాట్సాప్ లో చూసామని చెప్పి మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పటి వరకు చూడలేదు ఆ అసలైన దృశ్యాలు, నేను చూడలేదు, చూడదలుచుకోలేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇవాళ వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇస్తాను. కానీ ఒకటి ప్రతినిత్యం పోరాడుతున్నాను టీవీ సీరియల్స్ లో, కొన్ని సీరియల్స్ మూలంగా, లేకపోతే కొన్ని చిత్ర కొన్ని అశ్లీల దృశ్యాల మూలంగా, సినిమాల అశ్లీల దృశ్యాల మూలంగా నాశనం అయిపోయే వ్యవస్థ అని చెప్పి నేను. మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారి మీద ఏమైనా చుట్టాలు కాదు, లేకపోతే ఏమైనా వెనకేసి వచ్చే పరిస్థితి కాదు. ఆయన క్షమాపణ చెప్పాడు అని ఇప్పుడు అన్నారు, క్షమాపణ చెప్పాడు అన్నారు. కాబట్టి ఆయన చేసిన తప్పైన ఒప్పుకున్నట్టు అయింది. ఏం చేయమంటారు ఇంకా? అదే ఏం చేయాలండి? నేను చూడలేదండి, అది ఆయన చూశారు. మణిపరుస్తూ మాట్లాడితే నేను దాన్ని ఖండించాను. ఆ రోజు మణి గారికి కేసు తీసుకోలేదంటే వెంటనే తీసుకోమని చెప్పాను నేను. ఏం చెప్పాలండి? నేను ఖాళీగా ఉన్నామా? రోజు ఇట్లాంటి కేసులు ఎన్నో వస్తున్నాయండి, ఎన్నో సినిమాలు వస్తున్నాయండి, ఎన్నో అసలు దృశ్యాలు టీవీలో అర్ధరాత్రి పూట మిడ్ నైట్ మసాలా అని చూపిస్తున్నారండి. ఆ సినిమాలన్నిటి కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు, హిందీ సినిమాలు చూస్తారు పిల్లలు వెళ్ళి, అట్లాగే ఈ సినిమా కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా మనం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, సెన్సార్ బోర్డు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, టీవీ ఛానల్స్ పైన, లేకపోతే సెల్ ఫోన్ల పైన, వాట్సాప్ పైన, ఇవన్నీ కూడా మన నియంత్రణ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలు చేసే ఆందోళన మీరు పట్టించుకోదలుచుకోలేదు, మహిళల ఆవేదన పట్టించుకోదలుచుకోలేదు, మహిళా ఫిర్యాదులు బుట్ట దాఖలు చేస్తున్నారు. ఇంకా ఎంతమంది మాట్లాడలేదు, నేనే మాట్లాడతాను. మీరు ఉద్యమకారునిగా మీరు మాట్లాడతారు, మంచిదే, ఆహ్వానిస్తాం అందరం. కానీ మీరు ఎవరో చేయట్లేదు అంటే మాత్రం ఇది సరి అయింది కాదు. ఇట్లా చేయడానికి మేము మేడం గారు, మీరు వైఫల్యం చెందారు, మీరు వైఫల్యం చెందారు. రోజు మా దగ్గర 15-20 కేసులు వస్తున్నాయి, ఇంతకన్నా భయంకరమైన కేసులు వస్తున్నాయి. చిన్నపిల్లల మారబంగాలు చేస్తున్నారు, పంపించారు రాజకుమార్ గారు. ఒక ప్రశ్నకి స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. మీరు మాట్లాడిస్తారు, నేను మీకు అవకాశం ఇస్తాను. మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు నేను ఖండిస్తున్నాను అన్నారు, మద్దతు ఇస్తున్నాను అన్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఇక్కడ ఇష్యూ చాలా సెన్సిటివ్ గా ఉంది. ఏమిటి అంటే, ఒకటి జ్యూరిస్డిక్షన్. వస్తున్నాను లక్ష్మి గారు, అక్కడికే వస్తున్నాను. రాజకుమార్ గారు, త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఈ పర్టికులర్ కేసులో రామ్ గోపాల్ వర్మ చేసిన కమెంట్స్కి సంబంధించి కేసు ఎందుకు నమోదు చేయలేదు, అంటే జ్యూరిస్డిక్షన్ పర్మిట్ చేయలేదని చెప్పి పోలీసులు చెప్తున్న మాట ఒకటి. రెండోది, ఇది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అనేది. మూడవది, డిఫర్మేషన్ వేసుకోండి. పోలీసులు ఇలా చెప్పచ్చా? ప్రభుత్వం ఇలా చెప్పచ్చా? వినండి వినండి, రోజు సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ, కొన్ని వాట్సాప్లో కానీ కొన్ని సీన్స్ కానీ చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. దాంతో ఇది కూడా, ఇది ఇంకా భయంకరంగా ఉందని చెప్పాను. నేనైతే చూడలేదు, చూడను కూడా చూడను. ఇదేదో లాక్ తీయాలంటున్నారు, ఏంటో రకరకాలు చెప్తున్నారు. నాకు అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. ఒక విషయం క్లియర్ చేస్తాను మీకు, ఇది సినిమాకి సంబంధించింది కాదు. సినిమాకి సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఐదువా మణి గారు రామ్ గోపాల్ వర్మ మీద ఒక కమెంట్ చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా క్లియర్ గా ఆమెను అబ్యూస్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. మీకు కావాలంటే నేను అది ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఆ రోజే ఖండించానండి, అయ్యో ఆ రోజే ఖండించానండి. నన్ను అడిగారు టీవీ లైన్ లో రమ్మన్నారు, నేను లైవ్ లోకి వచ్చాను. ఆ రోజే ఖండించారు, మాట్లాడి చెప్పాను. మళ్ళీ వాళ్ళు కూడా ఆ రోజే మణిగారితో మాట్లాడాను. అసలు ఆవిడ మాట్లాడిస్తున్నారా? దేవితో మణితో మాట్లాడారు, లక్ష్మి గారు దేవి గారితో మాట్లాడారు, మణి గారితో మాట్లాడారు, చర్యలేవి. చెప్పండి లక్ష్మి గారు అనే ఆవిడ తెలుసు, దేవి గారితో మాట్లాడారు, రమాదేవి గారితో మాట్లాడారు. చెప్పండి ఏంటది?
లక్ష్మి గారు కొంచెం మీరు ఒక మహిళా కమిషన్ చైర్ పర్సన్ తో మాట్లాడుతున్నారు, కొంచెం ఆవిడకి అవకాశం ఇవ్వండి. మీరు అలాగే గౌరవం లేకుండా నేను ఈ చర్చలో కూడా పాల్గొని చెప్తున్నా, నాకు సంబంధించినంత వరకు మీకు ఒక న్యాయం జరిగే అవకాశం దొరుకుతుంది. లక్ష్మి గారు మీరు ఇన్ని రోజులు ఏమన్నారు నన్నపు నాయని గారు కనిపించట్లేదు అన్నారు. లక్ష్మి గారు ఇన్ని రోజులు నన్నపు గారు కనిపించట్లేదు, నన్నపు నాయని గారు ఏమైపోయారు అన్నారు. ఇప్పుడు నన్నపు నాయని గారు నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ఒక మహిళా కమిషన్ కదా, ఒక మహిళా కమిషన్ చేయాలని చెప్పారు, రోజు టీవీలో చూడలేదా ఆవిడ? రాష్ట్రంలో ఏం జరుగుతుందో, నన్నపు నాయని ఎక్కడికి వెళ్తుందో చూడలేదా? కాబట్టి ఇది నేనే అనుకోవాలండి, నేనే అనుకోవాలి. ప్రతి క్షణం 70 ఏళ్ల వయసులో నేను ఎంత కష్టపడుతున్నాను ఇవాడికి అర్థం కదా? ఇవిడ చూసిందా నేను ఎక్కడికి వెళ్తున్నాను మాట్లాడతాను? వీళ్ళు అర్థం కావట్లేదు మరి, చెవులుంటున్నారండి. రోజు టీవీలు చూస్తలేదు, పేపర్లు చదవట్లేదు. రాంగోపాల్ వర్మ సినిమా ఒకటే కనిపిస్తుంది వీళ్ళకి. నాకు అంతకన్నా మించిన భయంకరమైన కేసులు చూస్తా ఉన్నాను, వెళ్ళి కండిషన్ సెక్షన్ వేయిస్తున్నాను, అరెస్ట్ చేయిస్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళింది, అండర్ గ్రౌండ్ వెళ్ళింది అని మాట్లాడతారా వీళ్ళు? దానికి సమాధానం చెప్పారండి. అవును మరి కనపడు, నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి చేస్తారండి, నెల రోజుల నుంచి మాట్లాడుతున్నారండి. నెల రోజుల నుంచి కనపడపోతే ఏం చేస్తారు? కనపడలేదన్నారా తప్ప? సబ్జెక్ట్ వదిలిపెట్టేసి నన్నపనేని రాజకుమార్ మీద పెడతారా? అంటే మీకన్నా ఎక్కువ నేను పట్టించుకోండి. 13 జిల్లాల సంఘటన పట్టించుకుంటున్నా, హైదరాబాద్ లో కూర్చుని పక్క సంఘటన పట్టించుకోవచ్చు. 13 జిల్లాల్లో ఏం జరుగుతుందో పట్టించుకున్నా, దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకున్నా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పట్టించుకుంటా ఉన్నా, ఆలోచిస్తున్నా, స్టేట్మెంట్లు ఇస్తున్నా, వెళ్ళి పరుగులు పెడతా ఉన్నా, ఆర్థిక సాయం చేస్తున్నాను వాళ్ళకి. లేదా తెలుసా, మోరల్ గా సపోర్ట్ గా నిలబడుతున్నాను, బాధితులకు రక్షణ కల్పిస్తున్నా. మీరేం చేస్తారు, ఎట్లా ఉంటుంది మీకు? నన్ను పట్టుకుని ఏం చేస్తున్నావు మాట్లాడతారు? మీ సొంతంగా చేయట్లా, మీ సొంత విషయాలు కాదు, మీ సొంత విషయాలు కాదు. అవి ఆర్థిక సాయం చేయడానికి మీరు చైర్పర్సన్ గా ఉన్నారు, ప్రభుత్వం సంబంధించిన సివిల్ కోర్టు కూడా భావిస్తున్నారు. నేను సొంత విషయం అనుకోట్లా, నేను సొంత విషయం అనుకుంటే మీ అందరి మీద మాట్లాడిన దానికి నేను అప్పుడు ఆ రోజు అక్కడ నుంచి దేవి గారిని అడగండి, రమాదేవి గారిని అడగండి. మీకున్నాయి మేడం గారు, నేను వీళ్ళతో మాట్లాడండి. రాజకుమార్ గారు వదిలేండి, రాజకుమార్ గారు ఎందుకు స్పందించలేదు? రాజకుమార్ గారు మనుషులు కాదు వీళ్ళు. రాజకుమార్ గారు ఒక్క నిమిషం మాట్లాడలేదు. లక్ష్మి గారు ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. లక్ష్మి గారు ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. లక్ష్మి గారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. రాజకుమార్ గారు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గతంతో కంటే పోలిస్తే మీరు ఎంత వర్క్ చేస్తున్నారో అన్న దాని మీద ఎవరికి ఎటువంటి యునో సెకండ్ ఒపీనియన్ లేదు. ఎందుకు మాకు కూడా తెలుసు, చాలా మాకు కూడా తెలుసు మీరు ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఏం వర్కౌట్ చేస్తున్నారు, మీరు ఎంత చేస్తున్నారు అనే విషయం. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో అందుకనే చెప్తున్నాను నేను, బికాజ్ ఎన్నో సందర్భాల్లో నేను మీతో ఎన్కౌంటర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను అడిగే ప్రశ్న ఒకటే, మీరు ఖండిస్తే లేకపోతే మద్దతు ఇస్తే ఈ ఇష్యూకి సొల్యూషన్ వస్తుందా? వాళ్ళు అడుగుతున్నది ఒకటి, ఎందుకు తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కేసు నమోదు చేయరు? తెలంగాణలో పోలీసులు ఎప్పుడు ఎన్నాళ్ళకి స్పందించారు? ఈ కేసు బయటకు వచ్చి ఎన్నాళ్ళయింది? వీళ్ళని ఆయన అవమానపరిచి ఎన్నాళ్ళయింది? ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు కూరుకున్నారు? అంటే ఒకదానికైనా పద్ధతి ఉండదు. ఇంకేమైనా అడగండి, ఆ మాట కూడా ఎక్కడిచ్చారు? రాజకుమార్ గారు, సామాజిక కార్యకర్త దేవి కేసు పెట్టిన రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఆ తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ కార్వాయి మొత్తం జరిగింది. కానీ ఐద్వా మణి గారు నన్ను అవమానిస్తూ మాట్లాడిన సందర్భంలో కేసు నమోదు చేయమంటే జ్యూరిస్డిక్షన్ సమస్య అన్నారు, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అన్నారు, లేకపోతే డిఫర్మేషన్ వేసుకోమన్నారు, కానీ కేసు నమోదు చేయలేదు. ఎందుకు రెండు రాష్ట్రాల్లోనూ పోలీసు వ్యవస్థ భిన్నంగా వ్యవహరించాలి? ఇప్పుడు నా విషయాలు ఏం మాట్లాడారు, మర్యాదగా మాట్లాడారండి? ఆ రోజు నన్నపనేని రాజకుమార్ గారు మాట్లాడారు, ఖండించారని ఆమె చెప్పారా మీతో? ఆ రోజే ఖండించాను సంగతి వాళ్ళు తెలుసు కదా, టీవీ స్టేషన్ లో నేను ఖండించాను. ఈ విషయం నేను అంగీకరిస్తాను, నిజానికి మీరు చెప్పే వరకు కూడా మీతో ఐదుగా మణి మాట్లాడినట్టు కానీ, సామాజిక కార్యకర్త దేవి గారు మాట్లాడినట్టు కానీ వాళ్ళు మాకు చెప్పలేదు. నిజానికి మీరే చెప్పారు, మేము ఐ యాక్సెప్ట్ ఇట్, కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు, చర్య ఏం జరిగింది అనేది ప్రశ్న అవుతుంది. ఖండించారండి, అంటే మీరు కేసు నమోదు చేయమని చెప్పారు. ఇవాళ వచ్చిందండి, ఇవాళ పిటిషన్ పెట్టారు, ఇవ్వండి, ఇవాళ వచ్చింది, నేను డీజీపీకి పంపించాను, వాళ్ళు చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. నేనేం పోయి అరెస్ట్ చేయలేను కదా. లక్ష్మి గారు, నేను ఒకటేనని చెప్తున్నాను, చివరగా మళ్ళీ చెప్తాను, వెళ్తాను, నేను అరవలేను. లక్ష్మి గారు అరవలేనండి, నన్ను ఇంత అవమానపరిచిన తర్వాత నేను అరవలేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నా గురించి, నేనేంటో అందరికి తెలుసు. ఇంతకన్నా భయంకరమైనటువంటి కేసులు నేను చూస్తున్నాను, ఈ విషయంలో నేను పోరాటం చేస్తున్నాను, పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నాను. కొంతమంది పోలీసులతో గొడవలు కూడా అయింది, అయినా సరే నేను చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. నేను ఎంత కష్టపడతా ఉంటే ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
నేను ఒకటే నేను చెప్పేది ఈ ఒక్క విషయమే కాదు, ఇంతకన్నా భయంకరమైన సంఘటనలు ఉన్నాయి, ఇంతకన్నా భయంకరమైన సినిమాలే కాదు, ఈ టీవీల్లోనే కాదు, అనేక రకాలుగా కూడా యువత చెడిపోతుందనే సంగతి నేను మొత్తుకుంటున్నాను. దా అన్నిటి మీద కూడా నియంత్రణ ఉండాలి, ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి. ఎవరైనా సరే, రాంగోపాలపురం కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 80% విడుదల చేయడానికి లేదు, ఆ యూట్యూబ్ లోంచి కూడా దాన్ని తీసేయాలి. అసలు రెండోది సినిమా ఏదైతే నియంత్రణ ఉండాలండి వాటి మీద కూడా. రాజకుమార్ గారు, సినిమా రిలీజ్ అయిపోయింది, చూడాల్సిన వాళ్ళు చూశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ఒక ఆరోపణ మీ గవర్నమెంట్ మీద మీ మీద వస్తున్నప్పుడు, ఇప్పటికైనా మీరు పోలీసులకు సిఫారసు చేస్తారా కేసు నమోదు చేయాల్సిందే? ఒక పక్క పోలీసులు చేస్తున్నప్పుడు మనం వేరే దేశంలో లేం కదా. నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఏంటి ఈ విషయం మీద యువత చెడిపోయేట్టుంది, ఇది ఇంకా చూస్తున్నారా? అసలు నాకు తెలిసి సినిమా విడుదల కాలేదని కొంతమంది చెప్పారు. సినిమా విడుదల కాలేదు, సెల్ఫోన్లో వాటిలో వాట్సాప్లో ఏమంటారు ల్యాప్టాప్లో వాటిల్లో ఇది వస్తుంది, దాన్ని లాక్ తీయాలి, దానికి ఏదో డబ్బు కట్ ఏంటో చెప్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే బయట నిజంగా విడుదలైతే ఎప్పుడో పోయి సినిమా హాల్ దగ్గర గొడవలు చేసి దాడులు చేస్తుండేవాళ్ళు. కానీ ఇది అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇటువంటి అశ్లీలమైనటువంటి పద్ధతిలో సినిమాలు తీసి దానికి వివరణ కూడా సరిగా ఇవ్వకుండా మా మహిళలైనటువంటి దేవిని అలాగే మణిగారిని కనుక ఏదైతే వాళ్ళు అవమానపరంగా ఆయన మాట్లాడాడో దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. దాని మీద ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందనే సంగతి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా డీజీపీ గారితో మాట్లాడతారంటే పొద్దునే వచ్చింది నాకు. డీజీపీ గారు క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది, ఇంకా బయటికి రాలేదు ఆయన. పొద్దునే మాకు వచ్చింది, వెంటనే డీజీపీ గారి ఆఫీస్కి ఎమర్జెన్సీకి దాన్ని నోటు కూడా పెట్టడం జరిగింది. నేనే చెప్తానండి ఇంతకన్నా. ఓకే, విజయవాడ స్టూడియోకి వెళ్దాం. విజయవాడ స్టూడియో నుంచి బీజేపీ నేత తుమ్మల పద్మ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అదే విజయవాడ నుంచి నన్నపనేని రాజకుమార్ గారు సైతం అందుబాటులో ఉన్నారు. పద్మ గారు, ఇప్పటివరకు నన్నపనేని రాజకుమార్ గారితో మాట్లాడిన మాటలు మీరు విన్నారు. మీరు చాలా అందుబాటులో ఉంటారు, విజయవాడలోనే ఉంటారు, అమరావతికి దగ్గరలోనే ఉంటారు, ఆవిడని కలుస్తూ ఉంటారు. సో వైజాగ్ నుంచి వస్తున్న వెర్షన్కి మీ వెర్షన్కి ఏమైనా కాస్త డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి నేను. నన్నపనేని రాజకుమార్ గారు ఉన్నారు, మీరు స్ట్రైట్ అవే ఆవిడ ఏమి అడుగుతారు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఆవిడ్ని స్పందించాను అంటున్నారు, బట్ యాక్షన్ తీసుకుపోవడాన్ని ఇప్పటి వరకు ఇంతకుముందు డిబేట్లో కూడా నేను దాన్ని ప్రశ్నించాను. అట్లీస్ట్ ఈ రోజైనా ఆవిడ దాన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే ఆవిడ వాళ్ళు అక్కడ రోడ్డు మీద కూర్చొని ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నారో వాళ్ళకి మద్దతు తెలిపి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఈరోజు ఏ పార్టీ గురించి ఆలోచించకుండా ఒక మహిళా ఇష్యూగా దాన్ని ఆలోచించి నన్నపనేని రాజకుమారి గారు ఇప్పుడైనా సీరియస్ యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళని ఎఫ్ఐఆర్ కట్టే విధంగా ఆ పోలీసుల మీద ఒక ఫోర్స్ తీసుకురావాలి, ప్రెషర్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మహిళా రాజకుమారి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు సినీ మహిళలు ఉన్నారు, ఎవరు బయటకు రావట్లేదు. ఇంతకుముందు హేమ అని చెప్పి ఒక యాక్టర్ మన ఆ క్యారెక్టర్ యాక్ట్రెస్ ఉంది, ఆవిడ బయటకు వచ్చి మమ్మల్ని ఎంత మార్ఫింగ్ చేస్తున్నారు, అది ఇది మా వాళ్ళని దుర్వినియోగం చేస్తున్నారు మమ్మల్ని మా ఫొటోస్ని అని చెప్పి ఆవిడ కేసు చేశారు. మరి ఈరోజు ఒక మహిళ వచ్చి నన్ను దుర్భాషలాడుతున్నారు, మీ ఎవరైతే మీ సినీ రంగానికి చెందిన వర్మ అని చెప్పి వస్తే ఒక్కళ్ళు కూడా రావట్లేదు. అంటే వాళ్ళ ద్వారా వస్తే కానీ వాళ్ళ దాకా వస్తే కానీ ఎవరు స్పందించరేమో అని తెలుస్తుంది. అసలు నాకు తెలిస్తే ఇప్పుడు సినీ రంగం మొత్తం చెడిపోయిందేమో అనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? నాగార్జున చూస్తే ఒక 10th class స్టూడెంట్స్తో చిన్నపిల్లలతో మూవీ తీస్తాడా? అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఈరోజు కన్ను కొడుతుంటే ఒక హీరోయిన్ దాన్ని చాలా పాపులర్ అయింది. అంటే స్కూల్ లెవెల్ నుంచి ఈ యొక్క వాళ్ళ ఇదన్ని కూడా చేస్తున్నారు. ఇది సినిమా రంగమే అసలు చెడిపోయింది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక మహిళని ఆటగా చూస్తున్నారా? చెప్పండి మీరు ఏమన్నారా రాజకుమార్ గారు? ఆమె ఇప్పుడైనా మీరు ప్రెషర్ తీసుకొచ్చి పోలీసుల మీద కేసు నమోదు చేసేలా చూస్తారని చెప్పేసి, అలాగే ఎక్కడైతే వైజాగ్లో వీళ్ళు 48 గంటల దీక్ష చేస్తున్నారో వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు మద్దతు పలకాలని చెప్పి ఆవిడ ఆశిస్తున్నారు. ఇప్పుడు మద్దతు తెలియజేశానండి. నిజంగా నేను వెళ్దామని అనుకున్నా, కానీ ఇందాక మాట్లాడిన తీరును బట్టి నేను అనుకున్నాను ఎందుకు ఇంకా నా మీద నమ్మకం లేనప్పుడు అండి. నేను వెళ్దాం, నిజంగా వెళ్దాం అనుకున్నానండి. ఈ నైట్ వెళ్దాము, వాళ్ళతో పాటు కూర్చుందామని కూడా అనుకున్నాను. కానీ ఈ రకంగా మాట్లాడిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమి ఖండించినా కూడా మాట్లాడినప్పుడు ఇందాక చూపించారు వర్మగారు మాట్లాడింది, నేను నిజంగా ఇప్పుడు చూశాను.
కానీ చెప్పారు, దేవి చెప్పారు, రమాదేవి చెప్పారు, నేను నమ్మాను, మణిగారు చెప్పారు, నమ్మాను. ఎందుకంటే మాకు మంచి స్నేహితులు, వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు, నాకన్నా ఎక్కువ ఫైట్ చేసే మహిళలు వాళ్ళు, గౌరవిస్తాను నేను. అందుకని ఏంటంటే వారు చెప్పిన దాన్ని నేను నమ్మి ఖండించాను ఆ రోజునే, ఇప్పుడు కూడా ఖండిస్తాను. ఇప్పుడు ఆయన మాట్లాడిన పద్ధతి ఏం బాగలేదు. ఆయన ఖచ్చితంగా అట్లా మాట్లాడకూడదు కదా. ఒకటండి, సినిమా యాక్టర్లు కించపరచకూడదు. మహిళలందరూ కూడా గొప్ప యాక్టర్లు ఉన్నారు. అంజలి గారు కానీ, సావిత్రి గారు కానీ, భానుమతి గారు, కృష్ణకుమార్ గారు, జానకి గారు, ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే కనుక, జమున గారు, చాలా గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి నేను కనిపిస్తే వాళ్ళకి నిజంగా భానుమతి గారికి, జమున గారికి పాదవందనం కూడా చేయించండి. అయితే సినిమా యాక్టర్లు కించపరచకూడదు. కానీ ఎప్పుడు ఏదన్నా ఇటువంటి సందర్భం కాకుండా మామూలుగా ఏంటంటే, అమ్మ మీరు చక్కగా ఉన్నారు, మిమ్మల్ని విడి సినిమా తీస్తారంటే సంతోషపడతారు, కానీ ఒక అసభ్యకరమైనటువంటి సన్నివేశాన్ని మహిళలను కించపరుస్తూ మహిళలను లూటుగా చూపించారు. ఇది చాలా అసభ్యకరంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది, సమాజం చెడిపోయేట్టుంది, ఇది మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పిన ఆమె మాట్లాడినప్పుడు, మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తారనేది అది మంచి పద్ధతి కాదండి, క్షమించరాని నేరమని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను గవర్నమెంట్తో మాట్లాడతాను, డీజీపీతో మాట్లాడతానండి. నాకు పొద్దునే ఒక అప్లికేషన్ ఏమంటారు దాని పిటిషన్ వచ్చింది, పొద్దున వరకు రాలేదు, పొద్దున వెంటనే పంపించాను. ఆయన క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళారన్నారు డీజీపీ గారు, నేను మాట్లాడతానండి. అయితే ఒకటి, వాళ్ళు ఇందాక అన్నారు ఏది రాజ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, ఎన్నో చూస్తున్నానండి రోజు నేను, వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను. ఖాళీ టైం ఉండలేదు నాకు అసలు, తెలుసా అండి. ఇప్పుడు కూడా ఆఫీసులు చాలా మందిని వదిలిపెట్టచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయి ఆఫీసులు కూర్చోవాలండి, మళ్ళీ ఎక్కడో చోట పరిగెట్టాలి. ఏం చేయమంటారు నన్ను చెప్పండి. లక్ష్మి గారు, లక్ష్మి గారు విన్నారా మీరు? ఏం చేయగలను నా మత, లక్ష్మి గారు విన్నారా? విన్నాను, ఒకసారి నేను మాట్లాడండి. యా ప్లీజ్, నేను మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఎస్, మాకు అవకాశం ఇవ్వండి. యా మాట్లాడండి. మేము మాట్లాడుతుంది మా తరపున వకాల్తా పుచ్చుకోవాల్సిన చైర్పర్సన్ గారు వకాల్తా పుచ్చుకోవట్లేదంటేనే బాధతో ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. మహిళల శీల యొక్క చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు అమలు చేయకపోతే దగ్గరుండి అమలు చేయాల్సిన అన్ని పవర్స్ ఉన్న ఆమె ఎందుకు చేయటం లేదా అని ఒక ఆవేదనతో ఏపీలో ఉన్న మహిళలు సమస్యించిన దాంట్లో ఆందోళన చేస్తూ ఉంటే, ఈ ఒక్కటే కాదు అనేక విషయాల మీద చేస్తే మేడం గారి దృష్టిలో రాకపోవచ్చు. మహిళల మీద జరుగుతున్న అన్ని రకాల హింసల మీద మేము ఆందోళన చేస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన హింస, హింసలో భాగంగా మహిళలపై. తప్పకుండా అండి, మహిళల్ని విలాస వస్తువుగా వాడుకోకూడదు. ఆ మహిళలు కూడా ఎవరు కూడా ఇట్లాంటి సినిమాలో నటించకూడదు. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా చెప్తున్నాను, ఎవరన్నా ఇట్లాగే పిచ్చి పిచ్చిగా సినిమాలు తీస్తే, పిచ్చి పిచ్చిగా నటించడానికి డబ్బు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా అటు నటించడానికి కూడా ఒప్పుకోకూడదండి. ఖచ్చితంగా మహిళలు స్పందించకుండా, మొగాళ్ళకేమో ఇంటి ఒంటిదండా బట్టలు వేస్తారు, ఆడవాళ్ళకేమో అర్ధనగరంగా చూపిస్తారు. నాడు నుంచి చూసాం కదా ఎన్నో సినిమాలు, హలో వందల వేల సినిమాలు వచ్చినాయి, చాలా బాధపడుతున్నాం. కాబట్టి మూడింటి మీద అభిప్రాయాలు చెప్తూనే ఉన్నామండి. ఎందుకు కాగ్నిజబుల్ కాదు అని మీరు అంటున్నారు, మీకు ఎందుకు అలా కనిపించింది అయినప్పటికీ కూడా మీరు కాగ్నిజబుల్ కాదు అంటున్నారు. రెండో విషయం రాసి ఇచ్చేసారు, ఏమని రాశారు, ఇది జోడిక్షణ కాదు అన్నారు. కానీ తెలంగాణ పెట్టింది, అక్కడ పెట్టేశారు కదా, ఇంకా మేమెందుకు అన్నారు. తెలంగాణలో మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేదు. ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారని దేవి గారు చెప్పారు. దేవి గారు ఉంటుంది హైదరాబాద్ లో, సైబరాబాద్ లో టీవీ 9 ఆఫీస్ ఉంది. మరి టీవీ 9 ఆఫీస్ లో అక్కడ మాట్లాడారు కాబట్టి, నేర స్థలం అది కాబట్టి అక్కడ కేసు పెట్టలేదు, పెట్టింది హైదరాబాద్ లో. అంటే దేవి గారు ఉంటున్న ప్లేస్ లో నుంచి ఆమె నమోదు చేయబడింది. దాంట్లో ఏ ఒక తెలంగాణ పోలీసులు పెట్టారు కాబట్టి, ఈ మూడు అంశాల మీద డిఫమేషన్ వస్తున్నప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ఎందుకు పెట్టరు అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మేము న్యాయంగా అడిగేవే కాదండి, ఇంకా భయంకరమైన కేసులు ఉన్నాయి చెప్తున్నాను నేను. అమలు చేయించాల్సిన బాధ్యత భయంకరంగా చెడిపోతుంది సమాజం. మరి ఆవిడ కూడా టీవీ సీరియల్లో కొన్ని విలన్లుగా ఆడవాళ్ళని చూపించడం అరణ్య రోజునేనా రాజకుమార్ గారు? కష్టం
రాజకుమార్ గారు, లక్ష్మీ గారు, లక్ష్మీ గారు మొత్తం వాళ్ళకే అవకాశం. లక్ష్మీ గారు, మీరు మీరు రాజకుమార్ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? ఆవిడ ఒక ఈక్వల్ టు ది క్యాబినెట్ ర్యాంకు, ఆవిడ మాట్లాడినవ్వకుండా మీరు అలా మీ వర్షన్ మాత్రం వినిపించుకుంటూ ఉంటే మీరు మీకు చక్కటి అవకాశం దొరికింది ఆవిడ నుంచి మీరు ఒక ప్రామిస్ తీసుకోవడానికి, లేకపోతే ఒక భరోసా తీసుకోవడానికి. చినికి ఇది గాలివానగా మారుతోంది, దీని నుంచి ఎస్కేప్ అవ్వడం మంచిదని అనుకున్నాడో ఏమో రామ్ గోపాల్ వర్మ. జరిగిన దానికి TV9 స్టూడియో సాక్షిగా ఐద్వా మణికి సారీ చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నాకున్న కామిక్ ఒక హ్యూమరస్ తరహాలో నేను చెప్పడంతో అది ఒక చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించి ఉండొచ్చు. బట్ దట్స్ నాట్ వాట్ ఐ మే దట్స్ నాట్ వాట్ సీరియస్లీ ఐ మెంట్. బట్ ఇఫ్ యూ ఫెల్ట్ దట్ అండ్ ఇఫ్ మీ దాని మూలాన్ని మీకు మీ ఫ్యామిలీ నుంచి పక్క నుంచి ఎవరైనా ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటే అపాలజీ. రైట్. సో నాకున్న కామిక్ హ్యూమరస్ టెండెన్సీలో నేను మాట్లాడేశాను. ఒకవేళ మీరు ఫీల్ అయితే, ఇఫ్ యూ ఫెల్ట్ దట్ మీ నుంచి మీ మీ ఫ్యామిలీ నుంచి మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎవరైనా వచ్చినట్టు మీరు భావిస్తే దానికి నేను అపాలజీస్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అపాలజీస్ నిజానికి చెప్పినట్టుగా కూడా అది. వెల్, నన్నప్రేమ్ రాజకుమార్ గారు, ఆయన సారీ చెప్పారు అని చెప్పి మీరు అంటున్నారు ఇందాక ఒకటి రెండు సందర్భాల్లో. సారీ చెప్పేస్తే ఈ ఇష్యూ అయిపోతుందా? దీన్ని వాళ్ళు వదిలేసేయాలా? ఏమండి అలా అనుకుంటే, నేను ఇప్పుడు ఆయన పొరపాటు అయిపోయిందని చెప్పని అన్నారు కాబట్టి క్షమించమని అన్నారు, సారీ అన్నారు కాబట్టి దీని గురించి ఇంకా సాగదీయటం మంచిదని నేను అనుకోవడం లేదు. అది కూడా జరిగిన పొరపాటుకి ఆయన చింతిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే, నా అంటే వాళ్ళకి అర్థమైంది లేదు తత్తిమా వాళ్ళకి, నా దగ్గర ఇవాళ ఏమండి ఇవాళ పేపర్ చూశారు, నిర్భయ కేసు మళ్ళీ జరిగింది ఇంకో చోట, అంతకన్నా భయంకరంగా జరిగింది. 8 నెలల పిల్ల మీద రేపు చేస్తా ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తున్నాను నేను ఒక మహిళా కమిషన్ చైర్మన్గా. చిన్నపిల్లల మీద మంది మార్భంగం చేస్తూ ఉన్నారు, నా దగ్గరకు వచ్చే కేసులు అమ్మాయిలు బోరుమని ఏడుస్తూ ఉన్నారు, భర్త ఎలా హింస పెడుతున్నాడు, ఇవన్నీ కూడా. కాబట్టి చాలా కేసులు ఇంతకన్నా కూడా భయంకరంగా ఉన్నటువంటిది. ఈ సమాజాన్ని ఎట్ట మార్చాలి, వీళ్ళని ఎట్ట మార్చాలి, అసలు ఈ విధంగా ఎట్లా ఈ యొక్క అరాచకాలు ఎట్లా తగ్గించాలి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇటువంటి సినిమాలు ఏదైనా తీయటం వల్ల ఇవాళ ఏదైనా అందరూ యువత చూసి ఇంకొంచెం ఉద్వేగంతో ఇదైపోతారా ఏంటో నేను భయపడుతున్నాను నేను. కాబట్టి ఇటువంటి చిత్రాలు తీయకుండా గతంలో ఏ విధంగా సందేశాత్మక చిత్రాలు తీశారో అదే విధమైన సందేశాలు సినిమాలు ఆయన తీస్తారని నేను ఆశిస్తున్నానండి. అయితే మహిళా సంఘాలు మద్దతు ఏదైతే వాళ్ళు సమాజం కోసం కనుక వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఈ రోజున జరిగినటువంటి పరిణామాల్లో ఒకటి ఏది, మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తానన్నది. ఇప్పుడు నన్ను పెట్టి సినిమా తీస్తానంటే నేను ఒకసారి నవ్వుతా అనుకున్నాను, వెళ్ళి నేను కూడా ఒక జడ్జిగా నటించాను, అది వేరు. కానీ అట్టాగే మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాననే సందర్భం అది వేరుగా ఉండాలంటే ఒక మంచి సినిమా తీయడానికి అన్నట్టు. కానీ ఇటువంటి వివాదం జరుగుతున్నటువంటి ఒక అశ్లీలత చోటు చేసుకున్నటువంటి చిత్రంలో వారు అన్నారన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హట్ అవుతారు. ఆ రోజు నేను ఖండించానండి. కాబట్టి ఇప్పుడు వారు ఏదైతే సినిమా ఏంటి మీ టీవీలోకి వచ్చి మన TV9కి వచ్చి వారు చెప్పారు కాబట్టి నేను సర్దుబాటు అవుతుందని నేను అనుకుంటున్నాను, సమస్యపోతుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, రాజకుమార్ గారు, మీరు ఎన్నో సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ఇవాళ ఏం జరిగిందో చెప్పారు, ఏం జరుగుతుందో మన చుట్టూ చెప్పారు, భయంకరంగా వందలు ఇంకా వీడియో చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఎన్నోది. కానీ ఇప్పుడు ఈ మహిళా సంఘాలన్నీ చేస్తామన్న ఆరోపణ ఏంటంటే, బికాజ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ కైండ్ ఆఫ్ మూవీస్ ఇలాంటివన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి వాటిని అణిచేయాల్సిన అవసరం ఉంది, అప్పుడు ఇవన్నీ తగ్గుతాయని అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి కార్యకర్త విమల ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. విమల గారు, రాజకుమార్ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? సో ఆయన సారీ చెప్పారు కాబట్టి ఈ ఇష్యూ ఇంతటితో సమస్య పోతుందని చెప్పి ఆవిడ భావిస్తున్నట్టుగా మీరు అనుకుంటున్నారా? మేము అనుకోవట్లేదండి. మొట్టమొదటిగా రాజకుమార్ గారికి మా మహిళా సంఘాల ఐక్యవేది తరఫున ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి ఉండవలసినటువంటి నన్నపనే రాజకుమార్ గారు ఇంత ఘటన జరిగినప్పుడు మా మని చాలా సందర్భాల్లో ఫోన్ చేస్తారు ఆమెకి, నా నేను పనిలో ఉన్నానమ్మా తర్వాత ఫోన్ చేస్తాను మాట్లాడతానని చెప్పారు. అంటే ఒక ఆడవారు సినిమాలు ఉన్నాయంట, నేను చూడలేదు కానీ బయట ఇంగ్లీష్ సినిమాలకి రాకుండా చూడండి, కొన్ని హిందీ సినిమాలు రాకుండా చూడండి, కొన్ని తెలుగు సినిమాలు రాకుండా చూడండి. రాజకుమారి గారు భయంకరమైనటువంటి విషయాలు మనం చూసాం. మాట్లాడినప్పుడు మేము విన్నాం. ఇక్కడ కూడా ఇంకా సినిమాలో భయంకరంగా చూపిస్తున్నారు. ఆడవాళ్ళు అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఏంటి ఆపేయండి, అంటే ఆడపిల్లలు అందరూ ఆపేద్దాం, పదండి. అత్యాచారాలు జరుగుతున్నాయి, వృద్ధుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఎందుకు ఇక్కడ సినిమాల్లో చెప్పారు? అది మీ బాధ్యత, మీరు ఒక్కటే కాదు మహిళా సంఘాలుగా ఎక్కడ ఏమి జరిగినా సరే ఆడవాళ్ళ మీద హింస జరిగినా, ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగినా, ఆడవాళ్ళ మీద దారులు జరిగినా కూడా మహిళా సంఘాలు ఐక్యవేదిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు.
చేస్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని, అనుచిత వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. వదిలిపెట్టే 48 గంటలు ఎందుకంటే కూర్చుంటాం ఇక్కడ. మీరు ఏమైనా మాట్లాడుకున్నా ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు ఉంటాయి? నేను ఒక మహిళా కమిషన్ చైర్మన్ గా 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు ఇంత కఠినమైన భయంకరమైన పరిస్థితులను చూశాను. మీరు చెప్పిన భయంకరమైన పరిస్థితులు పాప అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు బోర్డులు ఇరుక్కుంటున్నారు, కొంతమంది అమ్మాయిలు చీడ పురుగుల్ని మోసపోతున్నారు, వీడియోలో తీసుకు చూపిస్తున్నారు, సెల్ ఫోన్ లో చూపిస్తా ఉన్నారు, ల్యాప్టాప్ లో చూపిస్తా ఉన్నారు. ఎక్కడ ఆగదు, మీరు స్వారీ అక్కడ చెప్పుంటారు ఏదో ఆడవాళ్ళ బిజినెస్ చేస్తా ఉన్నారు, వాటితోటి పెళ్ళాలు కొట్టి పెళ్ళాలు ఫోటోలు తీసి బిడ్డలు ఫోటోలు తీసి కోడళ్ళు ఫోటోలు తీసి అవన్నీ కూడా మీకేం కనిపించట్లేదా? ఏం చెప్పారు? అయిపోయింది, ఆయన క్షమాపణ చెప్పేశాడు, ఇది ముగిసిపోయినటువంటి అధ్యయనం ఏంటంటే ఏ రకంగా మీరు భావిస్తున్నారు? మహిళల ఆత్మాభిమానం, మహిళల తన గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులో మీరు ఉన్నారు. అసలు ఇప్పటికే మీరు దీని మీద స్పందించాలి. ఇక్కడ పోలీసు విమల గారు రాజకుమార్ గారు ఒక నిమిషం ఉండండి. రాజ్కుమార్ గారు రాజకుమార్ గారు వెల్కమ్ టు యూ. లేదు లేదు రాజకుమార్ గారు మీ దగ్గరకు వస్తాను నేను. విమల గారు ఆవిడ పలాయనం చిత్తగించే ఆలోచనలో లేరు. ఆయన ఆవిడ చాలా క్లియర్ గా చెప్పారు, డీజీపీ ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను, కేసు ఫైల్ అయ్యే విధంగా చూస్తాను అని కూడా చెప్పారు. ఆవిడ ఆవిడ సమస్య పోతుందేమో అన్న అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు, దాన్ని మీరు వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు. రాజకుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒకవేళ కేసు ఫైల్ చేయించే పరిస్థితి కనుక ఉంటే సమస్య పోదు, మీరు అన్నట్టుగానే సమస్య పోదు. రాజకుమార్ గారు ఎప్పటి లోపల ఎఫ్ఐఆర్ రామ్ గోపాల్ వర్మకి అగేన్స్ట్ గా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది? నేను చెప్పలేనండి, నేను చెప్పలేను. అది గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకు చట్టం చూసుకుంటుందండి. ఇవాళ ఆయన క్షమాపణ చెప్పారు, ఆయన వచ్చి పొరపాటు అయింది అన్నారు. ఇంకా నేనేం చెప్పగలనండి? అర్థం చేసుకోవాలి కదా, పొరపాటు అయిందని ఆయన ఒప్పుకున్నారు కదా. ఇంకంతకన్నా మనిషి తగ్గొచ్చినప్పుడు ఇంకేం చెప్తాం మరీ మరీగా? అయినా నేను చెప్తాను ఏమిటంటే, నాకు వచ్చినటువంటి పిటిషన్లు ఇది జరుగుతోంది ఏంటని ఆయనతో చర్చిస్తాను డీజీపీతో. ఇంతకన్నా భయంకరమైన ఉన్నాయండి నా దగ్గర కేసులు, ఏం చేయమంటారు? మీ దగ్గర భయంకరమైనటువంటి ఉన్నాయి నాకు తెలుసు. మహిళా కమిషన్ చైర్మన్ గారు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, కన్నీళ్లు వస్తా ఉన్నాయి, ఏడుస్తుంటే ఎందుకు ఏడ్చామని ఎగతాలు చేస్తున్నారు కొంతమంది. ఏం చేయమంటారు నన్ను? అరే బిడ్డల మీదనే మానభంగాలు చేస్తూ ఉంటే, అమ్మాయిని సామూహిక మానభంగాలు చేస్తూ ఉంటే, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటే వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను. అట్టాగే ఈ సినిమాల్లో కూడా అశ్లీలత ఉండటం వల్ల ఉద్రేకాలు రెచ్చగొడతారేమో అనే భయం నాకుంది. నేను ఇందాక ఇస్తున్నానని ఇక అనేక సినిమాలు ఉన్నాయి, అన్ని సినిమాలు మూసేపిద్దాం. మిడ్ నైట్ మసాలాగా సీరియల్స్ లో విలనిజం వచ్చే చెడిపోతా ఉంది సమాజం మొత్తం, అదంతా కూడా రద్దు చేయించండి. అన్ని కావాలంటున్నారు, ఒకటే పట్టుకున్నారు వీళ్ళు. నేను అన్ని ఆలోచిస్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ రాజకుమార్ గారు, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్నది కూడా నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఐ హోప్ మిగిలిన వాళ్ళకు కూడా. కానీ ఇష్యూ ఏంటంటే, మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. మియా మాల్కోవా అనే ఒక పోర్న్ స్టార్ తోటి, బయట ఉండే ఒక పోర్న్ స్టార్ తోటి బయట తీసి బయట రిలీజ్ చేసి ఇక్కడి పీపుల్ని టార్గెట్ చేసి రామ్ గోపాల్ వర్మ క్యాష్ చేసుకోవాలి లేకపోతే హైలైట్ అవ్వాలని చూశాడు. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం మనం? టెక్నాలజీ వాడుకుని లొసుగులు, లాలో ఉన్న లొసుగులు వాడుకుని మన ఆ భావజాలాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నప్పుడు హౌ కెన్ వి కంట్రోల్ దట్? అలాంటి వ్యక్తిని మనం ఏం చేయండి? ప్రపంచంలో ఏ స్త్రీ అయినా, భారతదేశం అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మహిళలు ఇట్లాంటి చిత్రాలను నటించడం అనేది దౌర్భాగ్యం, అది చాలా పొరపాటు. తర్వాత ఇది అమెరికాలో తీసిన చిత్రం, ఇక్కడ అయినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. దానిలో కనుక అదే విధంగా కనుక నేరం ఉండేటైతే వాళ్ళు చూడాలండి, స్టేట్ గవర్నమెంట్లు కాదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, సెన్సార్ పట్టించుకోవాలి, లేదు నియంత్రణ ఉండాలి వాటి మీద, సెల్ ఫోన్లు కానీ లేకపోతే ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా అది ఆలోచించాలి. కానీ ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎన్నో చిన్న సినిమాలు ఉన్నాయి కదా, ఎన్నో విడుదలై వస్తున్నాయి కదా మామూలుగా సినిమా హాల్స్ లోనే, అవన్నీ వాటన్నిటి మీద కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. పీడబ్ల్యూ సంధ్య ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు ఇదే విషయం మాట్లాడడానికి. సంధ్య గారు ఏమంటారు? చర్చల్లో చాలా విషయాలు మనం మాట్లాడాలి. ఒకటి, ఫోన్ తీస్తే 4 కోట్ల ఫోన్ ఉన్నాయి నాదేనా అని వర్మ అంటున్నారు. మనం తూర్పు ఆసియా టైగర్లు ఆదర్శం అని చెప్తే మలేషియా, సింగపూర్, చైనాలో ఫోన్ సైట్స్ ని బ్యాన్ చేస్తాయి ఆ దేశాలు. ఎందుకంటే ఫోన్ వల్ల, ఫోన్ కల్చర్ వల్ల, ఫోన్ సైట్స్ వల్ల మా దేశ యువత చనిపోతుంది, ఉత్పాదక శక్తి పోతుంది, దేశం నాశనం అయిపోతుంది, సమాజం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి
మాకు ఫోన్ సైట్స్ అవసరం లేదని మహతీర్ మహమ్మద్ మలేషియా ప్రధాని అన్నాడు. చైనా ప్రధాని ఇవాన్ ఆయన ఏమన్నాడంటే, అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నుంచి అన్ని వైపుల నుంచి వచ్చేసేస్తే ఎట్టి పరిస్థితుల్లో చైనాలోకి అలౌ చేయమన్నాం చేయమన్నాడు. కానీ భారత పాలక వర్గాలు, మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి యథేచ్ఛగా ఇవాళ గేట్ వే ఆఫ్ ఇండియాగా 4 కోట్ల ఫోన్ సైట్ ఇండియా సెంటర్ గా మారితే ఎవరికి పట్టట్లేదు. మహిళా సంఘాలు మాట్లాడుతుంటే ఇవాళ రామ్ గోపాల్ వర్మ నోరు పారేసుకుంటున్నాడు. ఈ రామ్ గోపాల్ వర్మ సంగతి ఏంటి, అసలు అతన్ని గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాయలసీమ పోతాడు, ఫ్యాక్షనిజం అంటాడు, కనీసం ఆ ఫ్యాక్షనిజం మూలాలను మాట్లాడు, ప్యూరలిజాన్ని మాట్లాడు. విజయవాడ పోతాడు, రౌడీజం అంటాడు, ముంబై పోతాడు, మాఫియా అంటాడు, లేకపోతే దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు అంటాడు. ఇటువంటి వ్యక్తి అంటే సమాజం పట్ల ఏమాత్రం కన్సర్న్ లేదు. ఏమన్నా అన్నం అంటే నిన్ను పెట్టి తీస్తా, నిన్ను పెట్టి తీస్తా అంటాడు. మణిగాన్ని బట్టి ఎంత ధైర్యం అంటే బలుపు, ఎంత ధైర్యం మణిగాన్ని బట్టి పార్టీ తీస్తే జిఎస్టి తగ్గరు ఏమనుకుంటున్నాడో వాడు. ఎందుకంటే యూరోప్ లో దేలా, అమెరికాలో దేలా, మరెక్కడో దేలా, యూరోప్ లో దేలా, అమెరికాలో రిలీజ్ కాదా, ఇక్కడ ఉన్న పార్క్ హయత్, సుబ్బిరామిరెడ్డి పార్క్ హయత్ లో టాప్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా సెట్టింగ్ చేసి తీశాడు. దాన్ని ముగించింది ఈయన శిష్యుడు అయినటువంటి పూరి జగన్నాథ్ ఆఫీస్ లో ముగించాడు. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్న పోలీసుల్ని ప్రోక్ చేయాలి. తెలంగాణ పోలీసులు కూడా మేము కోరుతున్నాము, ఇక్కడే పార్క్ ఎక్కువ తీశాడని నేను అంటున్నా, ఇక్కడే పూరి జగన్నాథ్ ఆఫీస్ లో దాన్ని ముగించాడని మేము అంటున్నాం. మీరు దాన్ని విచారించాలని కూడా కోరుతున్నాం. ఇంకా నన్నపనే రాజకుమార్ గారు, మా సీఎం తెల్లవారులు పనిచేస్తున్నాడు, రాత్రులు పడుకోవట్లేదు, ఇవన్నీ వద్దండి. ఆడ మహిళలపై హింసని తరుగుతుంటే ఏం చేశాను ఏం చేశాడు, అది మీ ప్రభుత్వము చర్య తీసుకోవాలి. అందులో రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేయడం నుంచి మొదలు పెడితే, మీరు చెప్తున్నారు చాలా కేసులు ఉన్నాయి, అది నిజం, జిఎస్టీతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇది తెర మీదకి వచ్చినప్పుడు దీని మీద మీరు స్పందించాలి. అట్లాగే మాకేం తెలుసు, పోలీసులు కాదు, ఒక మహిళా కమిషన్ గా మీరు మానభంగం అనే పదం కూడా వాడొద్దండి. ఇంకా మించి ఇప్పటికే దేశంలో ఒక చైతన్యం వచ్చింది, మానభంగం పదం వాడకూడదని, లైంగిక అత్యాచారం, లైంగిక దాడి అని వాడాలని. అంటే ఆ స్త్రీలనే బాధ్యులు చేయడం, అసలు మానవేంటి భంగం ఏంటి, వాడెవడ చేసిన చెత్త పనికి. కాబట్టి ఇవన్నీ మీరు కూడా చైతన్యంగా ఉండాలి, మాట్లాడాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా సీఎం మా సీఎం అని ఇప్పుడు కూడా ఒక మహిళా కమిషన్ చైర్మన్ గా మీరు ఆయన పొగడం కాదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది? మీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేకపోయారు? దాన్ని నమోదు చేయించడంలో మీరు ఎట్లాంటి ప్రయత్నం చేస్తారో చెప్పవలసిన అవసరం ఉంది. అట్లాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మహిళా సంఘాల నేతల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారికి బుద్ధి చెప్పడానికే చర్యలు పెట్టారు. చర్య తీసుకోవడం అనేది బయటకు వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కూడా చర్య తీసుకోకపోతే చాలా జరుగుతున్న ఇంకా ముఖ్యమైన ఉంటే అన్నిటినీ తీసుకోండి. సంధి గారు, చర్య తీసుకోండి. సంధి గారు మీరు హోల్డ్ లో ఉండండి, మీరు అడిగిన వాటికి రాజకుమారి గారు రెస్పాన్స్ చూద్దాం. రాజకుమారి గారు ఏంటండి ఇప్పుడు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోరంటున్నారా? ఐ థింక్ మీరు విన్నారని అనుకుంటున్నాను. అదే ముఖ్యమంత్రి గారు అది పట్టించుకోవాలి, ఏదో సమర్థం మాసీయం మాసీయం లేదా అంటున్నారు కదా. సంజయ్ గారు, పిఓడబ్ల్యూ సంధి గారు మాట్లాడింది, చెప్పండి ఏమన్నారు. అదే అస్తమానం మాసీయం, మీరు సంజయ్ గారు మాట్లాడుతుంటే ఎవరు అంటూ రావట్లేదండి చేస్తున్నారు. నేను మాట్లాడుతుంటే అవును, అలా కాకుండా మహిళల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో అస్తమాటు సీఎం వెనకేసుకు రావడం, మహిళల గురించి పట్టించుకోబట్టే, మహిళల గురించి ఆయన చేసిన మంచి కార్యక్రమం ఒకరోజు వీళ్ళు పొగిడారండి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం తప్ప. మహిళల గురించి పెన్షన్లు పెంచింది కానీ, మహిళల గురించి వాళ్ళకి రాయితీలు కల్పించింది కానీ, మహిళలకు అన్ని రంగాల్లో వాళ్ళకి అవకాశం ఇస్తుంది కానీ, మహిళలకు ఇవాళ ఆఫీసులు కిట్లు ఇస్తుంది కానీ, మహిళలకు వైద్యం చేయిస్తుంది కానీ, మహిళలకి గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి రాయితీలు కానీ, లేకపోతే పసిపిల్లలకు ఇచ్చే రాయితీలు కానీ, ఇవాళ మహిళలకు ఇచ్చేటువంటి ఏదైతే చదువుకోవడానికి అవకాశం కానీ, ఇన్ని రకాలుగా ఇస్తాం కూడా ఏనాడు మెచ్చుకోరు వాళ్ళు. ఇవన్నీ బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం విడగొట్టబడ్డ రాష్ట్రంలో అవునండి, ప్రతి దాన్ని కూడా పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి, అన్ని చేయాలంటే కుదురుద్దండి. మేము పట్టించుకుంటున్నాం కదా, మహిళా కమిషన్ ఉంది, ఇవాళ మేమంతా పట్టించుకుంటున్నాం, మేము పట్టించుకుంటున్నాం కదా, ఖండించాం కదా, ఏం చేయాలండి, ఖండించాము, ఇది కరెక్ట్ కాదన్నాము, ఖండించాము, ఏం చెప్పాలి మేము? కాదండి ఎన్నో కేసులు ఉన్నాయండి, వాటి అన్నిటి మీద కూడా చూస్తానే ఉన్నాం కదా,
ఇక చూడండి మీరు చెప్పండి, మేము మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మేము అంతా వినాలి, మేము మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు వస్తారు. నాది క్లియర్ గా వచ్చిందండి రికార్డు తీసి చూడండి. ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా వినిపిస్తుంది, ఫోన్ లైన్ లో ఉన్నారు, మీది చాలా క్లియర్ గా రీచ్ అవుతుంది ఆడియన్ కి. రాజకుమార్ గారు దాని గురించి మీరు వరి అవ్వకండి. సంధి గారు ఏమంటున్నారంటే వాళ్ళు మధ్యలో చెప్తున్నవన్నీ బాధ్యత, కానీ చెప్పనివి కూడా ఇలాంటివి కూడా చేయాలి, ఇవన్నీ ఆత్మగౌరవ సమస్యలు, వీటికి సంబంధించి మీరు రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం ఉందనేది ఆమె బాధ్యత. ఒక్క సినిమా కాదంటున్నా నేను, ఈ ఒక్క సినిమానే కాదు వందల వేల సినిమాలు విడుదలవుతున్నాయి, భయంకరంగా మహిళను చూపిస్తా ఉన్నారు, వాటిని కూడా పట్టించుకోవాలని చెప్తున్నా నేను. ఇతర దేశాల సినిమాలన్నీ రాత్రి సినిమాలు ఆడుతా ఉన్నాయట, పిల్లలు పోయే సినిమాలు చూస్తున్నారు, టీవీలో వస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఛానల్ మార్చి చూస్తున్నారు, సెల్ ఫోన్ లో వస్తా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి సమస్యలు అంటున్నారు. ఇది ఒకటే కాదండి, ఆయన క్షమాపణ అడిగారు, పొరపాటు అయిందన్నారు, నేనేమంటాను సరిపోతుంది అంటున్నాను. నేను ముందే అన్నానండి, భారతదేశ ప్రభుత్వం ఫోన్ సైట్ ని బ్యాన్ సినిమా బయట విడుదల చేయొద్దని చెప్తున్నాం, అది సెన్సార్ చేయాలని చెప్తున్నాం, ఇంకేం చెప్పాలా? రాజకుమార్ గారు దాన్ని విడుదల చేయడానికి ఏమీ లేదు, ఇట్స్ ఏ వెబ్ సిరీస్, ఆల్రెడీ అది రిలీజ్ అయిపోయింది, చూడాల్సిన వాళ్ళు చూశారు, జరగాల్సిన సినిమా హాల్స్ లో అవన్నీ కాకుండా. అవును, ఇప్పుడు ఏం చేస్తాం రాజకుమార్ గారు, అవి అవి ఇక్కడ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కాదు, అది వెబ్ సిరీస్, అది ఆన్లైన్ లోనే వస్తుంది, అలానే చూడాలి, అలానే చూసేసారు కూడా. అదేనండి చెప్పేది, నేను అదే చెప్పేది, మీరు సినిమా చూడటం అయిపోయింది అన్నారు, అయిపోయిన తర్వాత ఏంటి, రాకముందే చెప్పాలి, వస్తున్నప్పుడు చెప్పాలి. రాజకుమార్ గారు వచ్చింది ఎప్పుడు, విడుదలైంది ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు పట్టించుకుంది, ఎప్పుడు విడుదలైంది, ఎప్పుడు సమాజం చెడిపోయింది, ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు చెప్పండి నాకు. ఇక ఇక్కడ కూడా తీసుకుందాం యాక్షన్, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నాళ్ళైంది ఆయన అరెస్ట్ చేసిన తెలియదు, మరి వాళ్ళు అంటున్నారు ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఫైన్. రాజకుమార్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇలాంటి లైంగిక, మీరు చెప్తున్న లైంగిక హింసకి కారణం ఇలాంటి పోర్న్ మూవీస్, లేకపోతే ఇలాంటి పర్టికులర్ పర్సన్ రిలీజ్ చేసే ఈ మూవీస్ అని చెప్తున్నాను. అయ్యో నేను చెప్పేది అదే, నేను భయంకరమైన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఈ సినిమా గారు ఒకటే కాదండి, చాలా సినిమాలు చూడటం వల్ల, చాలా సీరియల్స్ చూడటం వల్ల, మిడ్ లైట్ మసాలా అని అవి చూడటం వల్ల, వాట్సాప్ లో వచ్చే ప్రోగ్రాములు కొన్ని పిల్లలు చూడటం వల్ల విద్యార్థులు చెడిపోతున్నారు, కాబట్టి అవన్నీ కూడా పరిష్కరించాలంటున్నాను, నేను ఒకటే కాదంటున్నాను. తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిందే, కానీ ఇప్పుడు పర్టికులర్ ఇష్యూ అండి. అవును ఏమండి, మీరు అన్నట్టుగా ఇక్కడ సినిమా థియేటర్లో కనుక సినిమా ఆడితే ప్రభుత్వం మూసేపిస్తుంది, లేకపోతే మా లాంటి వాళ్ళమైనా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి మూసేపిస్తాం. మీరే చెప్తున్నారు రావటం అయిపోయింది, ఆడటం అయిపోయింది, వెళ్ళిపోయటం అయిపోయింది, అది బయట కాలేదు, ఏదో సెల్ ఫోన్లో, లేకపోతే వాట్సాప్లో, లేకపోతే ఏమంటారు యూట్యూబ్లో, లేకపోతే ఏమంటారు ఫేస్బుక్లో, ల్యాప్టాప్లో, దీనిలో వచ్చింది అంతా చూశారు అంటున్నారు. ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? వాళ్ళ పరిధిలో కదా ఉంది అది, ఎందుకు కంట్రోల్ చేయలేదు, ఎందుకు నియంత్రించలేదు? ఇది ఒక్కటే కాదు కదా రాజకుమార్ గారు, ఇలాంటి 4 కోట్ల పోర్న్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో, వాటిని ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాజకుమార్ గారు, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ అగైన్, ఖండనతో సరిపెట్టకుండా రామ్ గోపాల్ వర్మపై అసలు సుమోటాగా కేసు తీసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో అలా చేయలేదు, కేసు నమోదు చేయమని పిటిషన్ పెడితే కూడా తీసుకోలేదు అంటే అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఇంత పెద్ద ఎజిటేషన్ బయటకు వచ్చి వాళ్ళు 48 గంటలు నిరాహార దీక్ష కూర్చున్నారు. నాకు తెలియదండి, నాకు నిన్న ఇవాళ పొద్దున వచ్చిందండి, వెంటనే నేను డీజీపీ పంపించాను, మాట్లాడదాం ప్రయత్నం చేశాను, క్యాబినెట్ లో ఉన్నారు, నేను మాట్లాడతాను, ఆ నోటీస్ ఇప్పుడు వచ్చింది, ఏమైంది ఏంటని, కేసు పురోపరాధ చట్టం నా చేతుల్లో తీసుకోలేదు కదా. రాజకుమార్ గారు నాకు తెలియదు అంటున్నారంటే ఇప్పటివరకు మీరు పట్టించుకోలేదన్న ఒక సెన్స్ బయటకు వెళ్తుంది. కాదండి, నేను చెప్పేది వినండి, ఈ సినిమా అనేది నేను చూడలేదు. నువ్వు సినిమా చూడటం గురించి కాదు, మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఐద్వా మణి గారి మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్ కి సంబంధించి, అవును 15 రోజుల క్రితమే ఖండించే, ఎన్నిసార్లు ఖండిస్తానండి, 15 రోజులు ఖండనతో సరిపెట్టేస్తారా మీరు అడిగితే? రాజకుమార్ గారు ఖండనతో సరిపెట్టేస్తారా? ఏం చెప్పంటారు నన్ను, ఏం చేయాలి, ఏం చేయాలి నేను? వాళ్ళు కోరుతున్నది ఏంటి, వాళ్ళు కోరుతున్నది ఏంటి, కేసు ఫైల్ చేయాలి, రామ్ గోపాల్ వర్మ మీద ఫిక్స్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, అకార్డింగ్ టు లా అని చెప్పానండి. నేను చెప్పాను వైజాగ్ మాట్లాడాను, డీసీపీతో మాట్లాడాను, దేవి గారితో మాట్లాడాను, రమాదేవి గారితో మాట్లాడా, తర్వాత మణి గారితో మాట్లాడాను, మరి ఇంతమంది మాట్లాడి వెంటనే చెప్పాను కూడా యాక్షన్ తీసుకోమని. నాకు తెలియదండి బాబు, నేను ఏరే ఒక పని కాదండి నాకు, రోజు కేసు ఉంటే ఇప్పుడే కదా మళ్ళీ మీరు పిలిచారు, వాళ్ళ ఇవాళే కదా మళ్ళీ ఛానల్ వస్తుంది, మహిళా కమిషన్ నుంచి ఇప్పుడే కదండి వచ్చింది, మళ్ళీ
రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నటించిన వాళ్ళది తప్పే, తీసిన వాళ్ళది తప్పే, చూసిన వాళ్ళది తప్పే. ఈ విధంగా చూసే వాళ్ళని నియంత్రించేదానికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా? తర్వాత ఆయన చేసిన దానికి పొరపాటును రామ్ గోపాల్ వర్మ ఒప్పుకున్నారు కాబట్టి ఇది సమిసిపోతుంది నేను అనుకున్నాను. దానికి నేను కట్టుబడినా చెప్తున్నా మీకు. ఇంకా దీని మీద ఒక్కదాని మీద సాగదీసేటువంటి టైం నాకు లేదు, నన్ను వదిలేయండి. ఎందుకంటే చాలా ఉన్నాయి కేసులు, బాధితులు వచ్చున్నారు, నాకు చాలా మంది బాధితులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు సమాజంలో జరుగుతున్నాయి. వాటన్ని గురించి ఆలోచించాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేను. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ, అర్థం కావట్లా. లేదు మీకు మీకు ఐ నో హౌ బిజీ యూఆర్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున ఎజిటేషన్ గ్రౌండ్ నుంచి వస్తున్నప్పుడు అది డెఫినెట్గా ప్రభుత్వం మీదకి వచ్చే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయండి బాబు, మీరు అర్థం చేసుకోవట్లేదు. చెప్పమంటే పట్టుదో గంట, వాళ్ళందరూ మౌనం ఉండమని చెప్తా. ఇంకో గంట చెప్పమంటారా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి? భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య, పసిపిల్లలు, చిన్నపిల్లలు రక్షణ లేకపోవడం ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు లేవని కాదు, ఇప్పుడు ఎక్కువైనాయి అని కాదు, కానీ ఇప్పుడు ఛానల్స్ బయటకు తీసుకురావటం వల్ల తెలుస్తున్నాయి. అప్పుడు ఛానల్స్ లేవు కాబట్టి బయటకు రావటం లేదు. రెండోది అప్పుడు ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఏదైనా జరిగితే ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నారు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు, వస్తున్నారని. కాబట్టి కొన్ని సంఘటనలు చెప్తా ఉన్నారు, వాటన్నింటినీ ఏంటంటే బాధ కలుగుతుంది, వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది, బాధితులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, దోషులను శిక్ష పడాల్సిన అవసరం ఉందండి. అంతేగాని నేను ఇదే పట్టుకోమని ఎక్కడండి? నాకు నేను ఖండించాను, వీళ్ళకి మద్దతు తెలియజేశాను, ఇంకా నేనేం చేయాలా? రాజకుమార్ గారు, ఇది మహిళల గూడు, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు ఏకంగా నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. ఇప్పుడు సంధి గారు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. మహిళల ఆత్మగౌరవంతో వాకిళ్ళ ముందు కూర్చుని అమ్మాయిలు నిరాహార దీక్ష చేస్తారంటే రోజుకు ఒక అమ్మాయిని పలకరించి వస్తున్నారండి, రోజుకు ఒక అమ్మాయిని వెళ్ళి తిండి తినిపించి వస్తున్నారు. ఇక్కడ కూడా వెళ్తారా మీరు? ఏం చేయమంటారు? వైజాగ్ కూడా వెళ్తారా? వీళ్ళకి కూడా మద్దతుగా ఏంటండి వైజాగ్ కూడా ఇందాకటి వరకు వెళ్దాం అనుకున్నానండి, ఇప్పుడు నేను వెళ్ళని, ఇందాకటి వరకు వెళ్దాం అనుకుని ఇప్పుడు వెళ్ళనండి. ఎందుకంటే వాళ్ళు నా మాటనే పరిస్థితులు లేదు, నా మీద గౌరవం లేదు వాళ్ళకి. నేనేం చేస్తున్నాను అడుగుతున్నారు కదా, వాళ్ళతోనే మాట్లాడాను ఫోన్లో, వాళ్ళకు నేను ఖండించాను, ఇంకేం చేయాలండి? వాళ్ళు ఖండనతో సరిపెట్టుకోవట్లేదు, కొంచెం ఆవేశంతో మాట్లాడుండొచ్చు. క్షమాపణ చెప్పిన తర్వాత ఏంటంటే ఆవేశం మాట్లాడేటప్పుడు నన్ను అండి అనేది, నేనేంటో తెలిసి కూడా నన్ను అండి అనేది నాకెంత బాధగా ఉంటుందండి. 70 ఏళ్ల వయసులో నేను ఈ విధంగా చేస్తానని ఎవరైనా చేశారని నిన్ను పెట్టి చేస్తాను, నీ అందం చేస్తాను, ఇంకొక ఆవిడ ఒక పిచ్చి చేసిన చేస్తుంది, చెత్త వారి ఇష్టం వచ్చేసి బాధాకరమైన విషయాలు కాదా? మా ఆత్మాభిమానం ఏమి దెబ్బతింది అసలుకి? మాకు లేదండి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. మీరు మీకు నిజంగా ఆత్మగౌరవం ఉందనే మేము భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహిళా సంఘాల నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు, చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. కాబట్టి మీరు ఎవరి పక్షాన నుండి మాట్లాడతారండి? సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఒక వ్యక్తి పట్ల మాట్లాడతారా? లేదా మహిళా సంఘాలు సమాధానం చెప్పాలని చెప్పి అయినా కానీ ఇంకా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా నేను ఈ ఛానల్లో నేను మాట్లాడతాను. రాజకుమార్ గారు, రాజకుమార్ గారు ఒక నిమిషం, రాజకుమార్ గారు ఒక నిమిషం, మీరు మాట్లాడతాను అని చెప్తున్నారా? దాంతో వాళ్ళు సంతృప్తి చెందినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరు ఏదైనా భరోసా ఇవ్వగలరా, నేను కేసు ఫైల్ చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పగలరా? నేను ఇవ్వలేనండి, నాకేం సంబంధం అండి? నేను ఎందుకు ఇస్తాను? నా పనులు నాకున్నాయి, ఎందుకు నమ్ముతున్నారు నన్ను? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, నన్ను గౌరవిస్తున్నారా? మహిళా కమిషన్ చైర్మన్ ఇక పైగా నా మీద ఎంత నెప్పనెట్టాలని చూస్తున్నారు వీళ్ళంతా కలిసి? ఏమైనా మెచ్చుకున్నారండి? ఎన్ని విషయాల్లోనండి, ఎన్ని విషయాల్లో నేను ఎంతమంది అమ్మాయిలకు అండగా నిలబడ్డాను, ఎంతమంది అమ్మాయిలకు కొత్త జీవితాన్ని ఇచ్చాను, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందండి? అరే ఎన్నో సినిమాలు ఉన్నాయని చెప్తే అది ఇంటర్లా, అరే టీవీ సీరియల్ చూడండి అంటే అది ఇంటర్లా, బయట జరుగుతున్న ఘోరాలు చూడండి అంటే అది ఇంటర్లా, అరే రేపులు జరిపోతున్నాయండి బిడ్డల మీద, చిన్నపిల్లల మీద, ముసలాళ్ళ మీద వరుస వాయి లేకుండా జరుగుతుందండి అంటే అది పట్టించుకోరు. విమల గారు ఏంటండి, విమల గారు, రాజకుమార్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు, సామరస్యంగా మీరు ఆవిడ నుంచి ఏం పని తీసుకుంటే మీరు సాటిస్ఫై అవుతారు? ఐ మీన్ కేసు నమోదు చేయించే విషయంలో నేను తీసుకోలేను, బికాస్ బట్ నేను మాత్రం ప్రెషర్ అయితే పెడతాను అని అంటున్నారు. బికాస్ లా ఉంటుంది, జ్యూరిస్డిక్షన్ మ్యాటర్స్ ఉంటాయి, బోర్డులని లెక్క పత్రాలు ఉంటాయి, వాటన్నింటినీ చూసుకుని చేయాలి కాబట్టి అది నా పని కాదు అని అంటున్నారు. కావాలంటే మీకు మద్దతు ఇస్తా అంటున్నారు, మీకు ధైర్యం చెప్తాను అంటున్నారు. ఇప్పుడు ఆవిడ నుంచి మీరు ఏం తీసుకోదలుచుకుంటున్నారు? రమ్మని చెప్పండి.
రాజకుమారి గారిని ఇక్కడ మేము వేదిక దగ్గరికి రమ్మని చెప్పండి, రేపేరు వచ్చి మాకు అందరి సమక్షంలో సంఘీభావం తెలపమని చెప్పండి. నేను కూడా రాజకుమారి గారు కూడా రామ్ గోపాల్ వారు అరెస్ట్ చేయడానికి నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తాను, ఇప్పుడే తక్షణమే వెళ్ళి చర్యలు తీసుకోమని చెప్తానని చెప్పి ఆ మాట చెప్పమండి. ఆవిడ అదేం చెప్పట్లే, నాకు సంబంధం లేదు, నన్ను అవమానపరిచారు, నా మాటే వినట్లేదని మాట్లాడడం కూడా సరైనటువంటిది కాదు. మేము ఒకటే మహిళా సంఘాల ఐక్య వేదికగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీసు వారికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ కూడా కానివ్వండి, ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసినా, యువతి యువకులు చెడిపోయేటట్టు పోర్ని సినిమాలు తీసినా సరే, ఇటువంటి భ్రష్ట పట్టించడానికి ఎవరైనా నడి రోడ్లో తిరగడానికి వీల్లేదు. అరెస్ట్ చేసి ఓచలు లెక్క పెట్టాల్సిందే. రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితులు ఆగదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి రాజకుమార్ గారికి తెలియజేస్తాను ఏంటంటే, ఆమె ఇందాక చెప్పారు అత్యాచారాలు జరిగిపోతున్నాయండి, చాలా రేపులు జరిగిపోతున్నాయని. ఇప్పుడు రామ్ గోపాల్ వారు తీసిన సినిమా దేనికి దారితీస్తుందండి? ఆయన చాలా స్పష్టంగా సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా చెప్తున్నాడు, నిజమే బట్టలు లేకంటే మొత్తం అంత సినిమా తీసానని. ఇప్పటికే వావి వరుసలు మర్చిపోతున్నారు, తల్లి 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 అన్న తేడా లేకుండా అత్యాచారాలు తెగబడుతున్నారు. అదే మాట్లాడతారండి, ఏం లేదండి, ఎందుకు అట్టా మాట్లాడతారు? కానీ రాజకుమార్ గారు, రాజకుమార్ గారు వెళ్ళి వస్తానండి. థ్యాంక్ యూ అండి. లేదు, ఒక విషయం చెప్పండి, వదలండి. ఆవిడ విమల గారు ఒక అర్జీ పెట్టారు, విమల గారు ఒక అర్జీ పెట్టారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు, వెళ్తారా వెళ్ళరా? వద్దండి, వాళ్ళు మాట్లాడిట్టాగా మాట్లాడతారు, ఇలాగే మాట్లాడతారు, వద్దండి. ఎందుకంటే వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారు, మళ్ళీ ఇంతకన్నా ఇంకే ఘోరంగా మాట్లాడతారు. టీవీలు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ సంగతి లేదు. కానీ వాళ్ళే వాళ్ళకే రాజకుమార్ గారు, రాజకుమార్ గారు ఇష్యూ సీరియస్నెస్ మీకు తెలిసింది, వాళ్ళకే బాధ్యత ఉంది, వాళ్ళకే బాధ్యత ఉంది, వాళ్ళకే ఇది ఉంది అనుకుంటున్నారు కదా. విమల గారు మీరు చాలా విమల గారు ప్లీజ్ దయచేసి వినండి, నాకు ఒక సమస్య కాదు, విమల గారు దయచేసి ఒక సమస్య కాదు, వినదు, వాళ్ళు వినరు, నేను చెప్పేది వినరు, వాళ్ళు మాట్లాడేదంతా నేను వినాలి, వాళ్ళని ఎన్ని విమర్శలు చేస్తున్నా నేను వినాలి, వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి అమ్మాయిలు నాశనం అయిపోయినా పర్లేదు, బాల్య వివాహాలు జరుగుతున్నా పర్లేదు, కాపురాలు కూలిపోతున్నా పర్లేదు, వరకట్నం సాగు జరుగుతున్నా పర్లేదు, సూసైడ్ చేసుకున్నా పర్లేదు, రోజుకి ఎన్ని మేము చూస్తున్నా కానీ ఒక్క విషయాన్ని పట్టుకుని రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు లేకపోతే మమ్మల్ని అవమానపరిచాడు. ఇట్లా పని ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడ పారిశ్రామిక వాడల్లో లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కాలేజీల్లో అమ్మాయిలను ఇంతకన్నా హీనంగా చూస్తూ ఉంటే పరుగులు పెడతా ఉన్నా, వాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తూ ఉన్నా, అమ్మాయిలకు అండగా నిలబడతా ఉన్నా, ఇన్ని చేస్తున్నా కూడా నా గురించి మాట్లాడుతున్నారంటే మేము కూర్చున్నాం కాబట్టి రావాలి, మేము కూర్చున్నాం కాబట్టి అరెస్ట్ చేయాలి, మేము ఈ సంగతి పట్టుకున్నాం కాబట్టి చూడాలి అంటే ఆ పరిస్థితుల్లో నిలేనండి. ఆయన క్షమాపణ అడిగాడు, తప్పు అయిపోయింది అన్నాడు, నేను దాంతో సంతృప్తి చెందుతున్నానండి. రాజకుమార్ గారు, నో డౌట్, రాజకుమార్ గారు, రాజకుమార్ గారు నో డౌట్ మీరు చేస్తున్న పనుల మీద ఎవరికి ఎటువంటి సందేహం లేదు. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇష్యూ సీరియస్నెస్ని మీరు గమనించిన నేపథ్యంలో మీరు ఒక ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్పర్సన్, విచ్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ మీరు పెద్ద తల్లి లాంటి వారు. వచ్చి మీ స్టూడియో వినండి, మీ స్టూడియోలోకి వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత, అతను పొరపాటు అయింది అన్న తర్వాత, ఇంతకన్నా దీన్ని పొడిగించాలని నేను అనుకోవట్లేదండి. ఇప్పుడు సినిమా లేదని చెప్తున్నారు మీరే, విడుదలైపోయింది, వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు మీరు, మళ్ళీ విడుదలైనా ఇక్కడ సినిమాల్లో ఎక్కడ వేసినా ఎట్టి పరిస్థితి కూడా ఒప్పుకోండి. సినిమా సంగతి వదిలేసేద్దాం, వినండి, మహిళల పట్ల రామ్ గోపాల్ వర్మ యాటిట్యూడ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ, సినిమా సంగతి వదిలేసేద్దాం, ఐదు మణి గారి మీద ఆయన చేసిన కామెంట్స్ అదే తప్పన్నాను కదా, ఖండించారు కదా, తప్పన్నారు. రాజకుమార్ గారు ఒక విషయం నేను అడుగుతాను చెప్పండి, ఇట్ ఈస్ మై క్వశ్చన్. రాజకుమార్ ఏం చేశారు? ఒక పని చేయమనండి, నేను కూడా కూర్చుంటాను ఇక్కడ నిరాధి, మీ స్టూడియోలో కూర్చుంటాను నిరాధ్యక్షకి. నన్ను అన్నారు కదా రాజకుమార్ గారు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి పోయింది, ఆమె ఏం చేస్తా, మూడు రోజుల నుంచి అంటున్నారు కదా, దానికి వచ్చి నన్ను అడగమనండి, క్షమాపణ అడగమనండి, నన్ను దానికి నేనే సమాధానం చెప్తాను. మీరు ఎంత వర్క్ చేస్తున్నారు రాజకుమార్ గారు, క్వశ్చన్ అది కాదు. రాజకుమార్ గారు రాజకీయంగా ఒక చిన్న మాట అంటే రోజుల తరబడి వాటి మీద పుంఖాను పుంఖాలుగా పేజీలు పేజీలు పేపర్లో రాసేసి ఖండనలు చేసేసి చర్చలు పెట్టేసి ఎన్నో చేసేస్తారే, మహిళల ఇష్యూ వచ్చేసరికి ఒక మహిళలకు పెద్దగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరు ఇన్ని ఇష్యూలను హ్యాండిల్ చేస్తున్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు ఖండించారండి? నేను ఖండించాను, నేను ఖండిస్తా, రేపు కూడా ప్రెస్ పెట్టి ఖండిస్తానండి, నేను ఖండిస్తా, నా నిరసన తెలియజేస్తా, ఖండిస్తా. సారీ చెప్పేస్తే ఇంకా దీని సమస్య పోయింది అనుకుంటే కేసు ఎందుకు ఫైల్ చేయరు అన్నది ఇప్పుడు వాళ్ళ వాదన కదా. ఖచ్చితంగా ఏమండి, కాదండి, క్షమాపణ చెప్పాడు కాబట్టి ఈ సమస్య పోతుంది అనుకుంటున్నా. లేదంటారా, వాళ్ళ విషయంలో జరిగిన విషయాన్ని నేను మొన్న ఖండించా, నిన్న ఖండించా, ఇందా నుంచి మూడు సార్లు ఖండించా, రేపు కూడా ప్రెస్ పెట్టి ఖండిస్తాను మా మహిళలను అవమానపరిచిన దాని మీద.
ఓకే, మీరు చాలా సేపటి నుంచి సహనంగా కూర్చున్నారు. ఇంకొక ప్రశ్న, మీరు డీజీపీతో మాట్లాడతాను ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత అని అంటున్నారు. డీజీపీ తోటి వైజాగ్ సిపి తోటి మాట్లాడి కేసు గురించి మాట్లాడి, ఓకే పెట్టించడం పెట్టకపోవడం అనేది వాళ్ళ జ్యూరిస్డిక్షన్, వాళ్ళ లాండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు ఏం ప్రెషర్ ఇస్తారు, మీరు ఏం మాట్లాడతారు, దాని గురించి ఏం చెప్తాల్సుకుంటున్నారు? ఏంటి అడుగుతానండి, విషయాలు అడుగుతాను, తెలుసుకోవాలి కదండి. ఏమైంది, మీరు ఎందుకు తీసుకోలేదు, ఏంటని అడుగుతాను వాళ్ళని. ఎందుకు వాళ్ళు వచ్చి కేసు పెట్టారా లేదా, కేసు తీసుకున్నారా లేదా, ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ అడుగుతాను, అడిగి చెప్తాను, ప్రస్తుతం చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి.